హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నకిలీ ట్రాన్స్జెండర్లను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బీహార్కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ట్రాన్స్జెండర్ల వేషంలో వసూళ్లకు దిగారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ముఖ్య కూడళ్లలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాహనదారులను పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ల వేషాలతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నకిలీ ట్రాన్స్జెండర్లను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బీహార్కు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ట్రాన్స్జెండర్ల వేషంలో వసూళ్లకు దిగారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ముఖ్య కూడళ్లలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాహనదారులను పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, ప్యారడైజ్, జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ల వేషాలతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న 15 మందిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. కలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థర్డ్ బండ్ నుంచి హైటెక్ సిటీ దాకా ప్లేసెస్ ని, జంక్షన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి డిఫరెంట్ టీమ్స్ గా ఒక 20 టీమ్స్ గా ఫామ్ అయ్యి ఈవినింగ్ ఎస్పెషల్లీ 5 o'clock నుంచి ఒక 11 o'clock వరకు ఈవినింగ్ టైంలో బెగ్గింగ్ అనేది చేస్తున్నారు. దీనిలో దాదాపు ఎవ్రీ ఆర్గనైజర్ కి ఒక 6,000 నుంచి 7,000 ఇన్కమ్ వస్తుంది. దానిలో ఎవరైతే బెగ్గింగ్ కి వీళ్ళకి సహకరిస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి 200 రూపాయలు చొప్పున ఇస్తున్నారు డైలీ. వీళ్ళంతా ఎవ్రీ వీక్ మండే పారడైజ్ దగ్గర ఒక ప్లేస్లు కలుసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థర్డ్ బండ్ నుంచి హైటెక్ సిటీ దాకా ప్లేసెస్ ని, జంక్షన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసి డిఫరెంట్ టీమ్స్ గా ఒక 20 టీమ్స్ గా ఫామ్ అయ్యి ఈవినింగ్ ఎస్పెషల్లీ 5 o'clock నుంచి ఒక 11 o'clock